బగే ఉంచే వాడేదావు నేను వీడియో చేస్తాను ఆయన రావు దీపక్క హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిసిస్ బ్లాగ్స్. నేను చంద్రహాస్ అండ్ ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం నా జీవితంలో నన్ను టార్చర్ చేసి అమ్మాయిలంటేనే భయంకరంగా చేసిన రెండో రచ్చేసి ముఖందం గురించి. అదేంది ఫస్ట్ యాడ్ పోయింది అని డౌట్ కనుక మీకు వచ్చినట్లయితే మీరు నా ఫస్ట్ పార్ట్ ఇంకా చూడలేదని అర్థం. సో యాడ్కి పోయిండదు, ఈ వీడియో పక్కన ఖచ్చితంగా ఉండే ఉంటుంది. ఈ ఫోటో వేసుకుని నేను ఇలా ఆకుచని ఉంటాను. ఆ వీడియో చూసి మీరు కూర్చున్నట్లయితే మీకు క్రిస్టల్ క్లియర్ క్లారిటీ వస్తుంది మనం దేని గురించి వాడుకోబోతున్నాం అని. అండ్ నా టాపిక్ విషయం కూర్చున్నట్లయితే అదే ముంబై, అదే స్కూల్, అదే క్లాస్ భయ్య. అండ్ ఇక్కడ మనకి మెడికల్ కాలేజ్ అండ్ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఎదురే ర్యాగింగ్ గ్యాంగులు లాంటివి అక్కడ మాకు ఫిఫ్త్ క్లాస్ అండ్ సిక్స్త్ క్లాస్ లో ఉండేవారు అనమాట. అండ్ వాటి రష్యన్ అండ్ జర్మన్ గ్యాంగ్ నడిపేవాళ్ళు. అంటే ఆ దేశం పిల్ల పిసాచారందరూ ఇక్కడికి వచ్చి దున్నపోతుల తిని పంది కుక్కల్లో బలిసి గుంపులు గుంపులుగా చేరి వచ్చిపోయినాలంటే పసిపిల్లకాయల జీవితాలతో ఆడేసుకునేవారు అనమాట. అండ్ ఇప్పుడు నువ్వు పసిపిల్లాడు ఎంటర్ అన్నట్టు చూడదండి, ఇది వన్స్ అపాన్ టైమ్ ఇన్ ముంబై స్టోరీ కాబట్టి. అప్పట్లో నేను చిన్నప్పుడు అండ్ మా క్లాస్ మొత్తానికి నేను ఒక్కడే సోదరి నేను అవ్వడం వల్ల అండ్ నా దరిద్రానికి నాకు తెలుగు తప్ప ఇంకే బస్ సరిగ్గా రాకపోవడం వల్ల మా క్లాస్ అందరికి నేను ఒక బఫూన్ గల్లా దొరికిపోయాను. అండ్ అలా వాళ్ళ చేతుల్లో ఒక నాలుగు నెలలు టార్చర్ పడిన తర్వాత మా క్లాస్ లోనే సెవెంత్ సెక్షన్ లో ఒక సౌత్ ఇండియన్ ఉన్నాడని తెలిసి అదే రోజు లంచ్ లో వాడిని చూడడానికి పరిగెట్టుకుని వెళ్ళిపోయాను. అండ్ కొత్త కొబ్బరి చెప్పు దొరికినట్టు నాకు ఒక ఫ్రెండ్ దొరికేసిన ఆనందంలో వాడిని చూసిన వెంటనే ఉన్న బాధంతా బయటకు చేసి ఒక్కసారి పట్టుకొని గట్టిగా ఏడవడం మొదలుపెట్టాను. అండ్ వాడి ఎక్స్ప్రెషన్ మీ ఇమాజినేషన్ వదిలేస్తున్నాను, ఎవడి నన్ను పెట్టుకుని నడుస్తున్నాడు అన్నట్టు వాడు చూసినా కూడా పాప మంచుడు కాబట్టి పక్కన తీసుకెళ్లి వాటర్ ఇచ్చి యారు పా యారని ఎందచ్చే అది ఒక్కసారి తమిళ్లో అడిగేసరికి గుండె పగిలిపోయిన ఫీలింగ్ భయ. అసలు తిరిగి అంతది మాత్రం వచ్చింది నాకు, వాడు మాట్లాడిన తమిళని విషయం వాడు చెప్పేదాకా నాకు తెలియదు. అండ్ ఇప్పుడు బుర్ర తక్కువ ఎదవ అన్నట్టు ఎక్స్ప్రెషన్ పెట్టి కింద కమెంట్లు గట్రా చేయొద్దండి. అంటే అప్పట్లో నాకు అంతే బ్రెయిన్ ఉండేది అనమాట. ఇప్పుడు ఏదో ఎక్కువ ఉన్నట్టు వచ్చినావు. అండ్ ఆ నా ఫ్రెండ్ గారు తెలుగు అని తమిళడు అని తెలిసిన వెంటనే అలా అందుకారంలో సరిపోతున్నాడు. నాకు సడన్ గా ఒక తాడు దొరికినట్టు వాడు గుడ్ న్యూస్ కూడా చెప్పాడు. అదేంటంటే వాడు తెలుగు మాట్లాడు కానీ అర్థం అవుతుందని. చాలా డ్రమ్షల్ ఆర్ట్స్ లో కింగ్ అని మనం ఇంక ఎలాగైనా మేనేజ్ చేసేసి అనుకున్నాను. అండ్ నాకు ఫ్రెండ్ దొరికిన అందంలో ఎక్కడ నిద్ర వచ్చేసింది. కానీ దీంట్లో కూడా ఒక చిన్న నెగిటివ్ పాయింట్ ఉంది, అసలే పుట్టోడైన నాకు నాకంటే పుట్టోడైన వాడు ఈడు ఫ్రెండ్ అంట. ఎలా ఉంటే ఏమి, నాకు ఫ్రెండ్ దొరికాడు ఫ్రెండ్ రా అందుకని ఎక్కడైనా వచ్చేసింది భయ్య. అండ్ కొన్ని రోజులైన తర్వాత రోజులాగా వాడితో లంచ్ లో కూర్చొని నా బాధలని చెప్పుకుంటూ ఉన్నాను. అండ్ ఆ రోజు నేను వాడికి రష్యన్ గ్యాంగ్ లో జర్మన్ గ్యాంగ్ గురించి నా పక్కనే నేను ఫస్ట్ పార్ట్లో చెప్పిన నా సాడిస్ట్ పాటర్ గురించి చెప్తాంటే వాడికి ఎందుకు ఎక్కడ లేని కోపం చేసి సడన్ గా లెసించుకుని అలా చూస్తూ ఉన్నాడు. నాకు టెన్షన్ వచ్చేసింది, పుట్టడని కూడా ఏం నిర్జిస్తున్నాడు అనుకుని అని చూస్తున్నాను. వాడు నేను పోయి మాట్లాడతాను అని చెప్పి నన్ను పక్కన వెళ్ళిపోతా అంటే నేను అరుస్తున్నాను అన్నప్పటికీ ఊరి చెంత పిక్కంత లేవు వాళ్ళు నీలా కాదురా, దున్నపోతులాగా గేదెల్లా ఉంటారా కొడతారా అని. అయినా కూడా అబ్బే బాహుబల్ల కట్టపలాగా ఎగురుకుంటూ ఎగురుకుంటూ వెళ్ళిపోయాడు. వార్నింగ్ ఇవ్వడానికంట వాడనగా నేను అరుచుకుంటూ పెరుగుతానన్నాను. ఆయన వినలేదు, స్పీడ్ గా రూమ్ లోకి వెళ్ళిపోయి తెలియజేశాడు. అండ్ నేనేమో అదే రూమ్ బయట భయపడతా కూర్చొని ఉన్నాను. అండ్ కొంచెం సేపు తర్వాత రూమ్ లో నుంచి అరుపులు గట్రా వినిపిస్తుంటే ఏమవుతోంది లోపల అన్న చిన్న ఎగ్జైట్మెంట్ తొంగి చూసా భయ్య. అంతే పాపం పొట్టడు జోడకుండా గడ్జిలో మొక్కంది ఒకరితో వాడిని కింద తొక్కేస్తాను భయ్య ఆడపిల్ల. ఏమేమి తెలియదు కానీ భయ్య ఒక్కసారి ఆ సీన్ చూసిన వెంటనే అదేదో సినిమాలో నాగార్జునకు వచ్చినట్టు నరాలన్నీ పొంగిపోయినాయి. నాకన్నా పంది డబుల్ సైజ్ లో ఉందని కూడా మర్చిపోయాను. ఒక్కసారి మీద ఎట్లా కొట్టేయాలండి స్పీడ్ గా డబాలని గుద్దని పోయేదాన్ని. అడ్డివి గేద మొక్కంది దాన్ని గుద్ది నేను కింద పడ్డా కానీ లారీ ట్యాంకర్ లాగుంది, ఒక్క ఇంచు కొడుకు తెలియదు భయ్య అది. అండ్ నాకేమో కోపం తగ్గట్లేదు, దాన్ని చూసి కోపంలో అట్టా ఊగిపోతూ దాన్ని తిట్టడం స్టార్ట్ చేశాను తెలుగులోనే. ఏవే పందిలా ఉన్నావు బుద్ధి లేదా, కింద తొక్కతన్న వాడిని చచ్చిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ, అయినా మగలం కొట్టం పంపించారు మీ ఇంట్లో వాళ్ళు స్కూల్కి దున్నపోదు మొక్కందారా అని. అని నేను పద్ధతిగా తెలుగులో మాట్లాడుతున్నాను, గౌరవ రెస్పెక్ట్ కూడా లేకుండా పోయా అలాగే చొక్కా పట్టుకుని దగ్గర కూర్చిపోయికి లేపేసింది భయ్య. నా గుంతులు మాట గుంతులు అయిపోయింది, పైప్రాణాలు పైన అయిపోయినాయి. ఇలా నా పెద్ద పెద్ద కలిసుకుని అలా చూస్తూ ఉండిపోయాను. అండ్ అదే మొక్కను కూడా నన్ను ఏం మాట్లాడుకుని అలాగే దగ్గర పడి చూస్తూ ఉంది. అండ్ కింద పడి నా పొట్టోళ్ళు లేచించుకొని చొక్కా దులుపుకుంటూ నన్ను చూసి నవ్వేసి స్పీడ్ గా పరిపెడి పోయా. ఒరే ద్రోహి అని ఒక్క సెకండ్ కోపం వచ్చింది కానీ కానీ వెళ్ళినవాడు వాళ్ళ క్లాస్ నుంచి ఓ పది మందిని నేర్చుకొచ్చేసరికి యాడ్లేని జైలు వచ్చేసింది. కాకపోతే నా దరిద్రం ఏంటంటే వాళ్ళు వచ్చేదాకా ఆ జెంటిల్ మొక్కంది అలాగే నన్ను హ్యాంగర్ క్యారెక్టర్ చొక్కా లాగా పట్టుకోవాలి ఉంది గాల్లో. అండ్ నన్ను కాపాడడానికి వచ్చిన సచ్చిన వాళ్ళు కాపాడడం మానేసి నన్ను చూసి నవ్వుకోవడం మొదలుపెట్టారు అందరూ. అండ్ ఒకసారి నా పరిస్థితి ఆలోచించండి, కింగ్ కాంగ్ చేతులు ఇరుక్కున్న హీరోయిన్ లాగా ప్రాణాలు అరచేతులు పెట్టుకుని నేనుంటే కామెడీగా ఉంది ఎదవలకి. రే నవ్వించాల రే, నుంచి నన్ను కాపాడడానికి నవ్వుకోడాకరా, నా పరుద్ధిరం కూర్చోకొద్దురా అని నేను వాళ్ళు అరిచేదాకా వాళ్ళు గుర్తురావలసింది కొడవకని. అండ్ సడన్ గా పోయే వాళ్ళ ఒకటి ఏమొచ్చింది తెలియదు కానీ పక్కన ఉన్న లంచ్ బాక్ తీసి ఆ పిల్లలకి తలకేసి ఢామని కొట్టేశాడు. అంతే కట్ చేసి ఆ పిల్లలకు బ్లడ్ వచ్చేసింది, ఒక్కడు కూడా దొరకలేదు భయ్య. జుడేస్ ఎక్కడ దొంగలు అక్కడే గప్చోప్, ఒకడు ఒక పక్క అడ్రస్ లేకుండా పారిపోయారు. అండ్ చేతిలో నేను దొరికిపోయాను. అండ్ నా దరిద్రానికి పరాకాష్ఠ ఏంటంటే అప్పుడే మా క్లాస్ చేశారు, మా రూమ్ లోకి రావడం జరిగిపోయింది. ఈ విధ్వంసం మొత్తానికి కారణం నేనే అని మా అమ్మకు ఫోన్ చేసి చెప్పడం కూడా జరిగిపోయింది. అండ్ క్షణాల్లో మా అమ్మ కూడా స్కూల్కి రావడం జరిగిపోయింది. అండ్ కట్ చేస్తే ఆఫీస్ రూమ్, ప్రిన్సిపల్ ఎదురుగా నేను, నా పక్కన మా అమ్మ, అండ్ నా చుట్టూ రప్ప పక్కబట్టేసి నీ ఆడోళ్ళు. అదే మా క్లాస్ టీచర్. అండ్ ఈ పక్కన నేను ఫస్ట్ పార్ట్లో చెప్పిన నా డ్రీమ్ పార్ట్నర్. అండ్ ఆ పక్కన ఆ కట్టుకట్టుకొని ఉంచుకొని పెద్ద పర్వతం మొక్కంది. అండ్ ఎదురుగా మా ప్రిన్సిపల్ మేడం. రూమ్లో నేను ఒక్కడే మగ పురుగుని అయిపోయాను భయ్య.
ఇంకా చూసుకో క్లాస్ స్టార్ట్. ఆడపిల్లని కొట్టేవా నువ్వు? అసలు నీకు మనసుందా? మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా అనుకుంటే యాళ్ళని స్టూపిడ్ క్వశ్చన్ అడుగుతున్నారు. అండ్ అది కాకుండా హైలైట్ ఏంటంటే, నీకు చెల్లెడు ఉంది కదా, ఆ పిల్లని ఎవరన్నా కొడితే నీకు ఇలాగే ఉంటుందా అంట. ఆ తొక్కలే, నేను చెప్దాం అనుకున్నాను, ఆ పిల్ల కొట్టుకుని వేసే రకం కాదు, కొట్టే చేసే రకం అని. ఆ పిల్ల నేనే ఎలా తయారు చేశానని, దాని గురించి నా అకౌంట్ లేసేస్తారనేసి నోరు మూసుకుని ఉన్నాను. కానీ వాళ్ళందరూ అన్న మాటలు నాకు పెద్ద బాధ లేదు భయ్య, నా పరాక్రమం గురించి తెలిసింది మా అమ్మ కూడా ఎత్తుకుంది. ఎరా, ఆడపిల్లని రక్తం వచ్చేలా కొట్టావా, నీకు బుద్ధుందా, ఇదే నేర్పించింది నీకు అని. అండ్ మా అమ్మ యాళ్ళని చిన్నడేళ్ళని కొట్టేసరికి ఇంకా నా వల్ల కాలేదు, బస్ అయిపోయాను. బాబు మజాలుగా ఆడపిల్ల అంటే ఆడపిల్ల, గేదె గేదె ఉన్నట్టుంది అది, నేనెంతున్నా అదెంత ఉంది. అయినా ఈ దున్నపసరి చూసాకుండా కొట్టాలనిపిస్తుందా? అది రెండు కాళ్ళు పట్టుకుని పైకి లేవేసింది. వేరే ఎవడో లంచ్ బాక్స్ తలపెట్టి కొట్టాడు, రక్తం చేసింది చేతిలో ఉండే దొరికిపోయినాను. అండ్ చేకొద్దాం కుట్టింది నేనే నా వదలు చెప్తాను. ఈ విషయం వీళ్ళకి చెప్తున్నాను, ఒకరు కూడా అర్థమే సావట్లేదు. తోడు నెల అంటున్నాడు. మా అమ్మని గట్టిగా పట్టుకుని నడుస్తుంటే మా అమ్మ ఇదిగో మీలాగే మా అమ్మ కూడా కుర్చీలో కూర్చొని నవ్వాపుకుంటుంది. అండ్ ఆ మొక్కలకు తెలుగు వస్తుంది కదా, వాళ్ళకి సీన్ అర్థం కావట్లేదు. ఒక పక్క నేనేమో మా అమ్మ పట్టుకుని గట్టిగా అడుస్తున్నాను, ఇంకో పక్క మా అమ్మేమో నవ్వాపుకుంటుంది అని. అండ్ ఈ కన్ఫ్యూజన్ లో వాళ్ళు ఉండగా సడన్గా మా అమ్మ లేచించుకొని, సారీ దిస్ వాంట్ హ్యాపన్ అగైన్ ఐ అష్యూర్ యు దట్ అని సడన్ గా ఎత్తుకో రూమ్ నుంచి బయటకు వచ్చింది. అంత భయ కట్ చేస్తే మా ఇల్లు వారం రోజులు భయ, వారం రోజులు అదేందో మా ఇంట్లో వాళ్ళు చూస్తే దాన్ని నవ్వుతేసేది. దానికి తోడు ఆ పర్వతం మొక్కంతో ఒకసారి దాని బర్త్డేకి హార్ట్ షేప్డ్ చాక్లెట్ ఇచ్చింది. మన షాపులో దొరుకుతుంటాయి కదా ఆ హార్ట్ షేప్ చాక్లెట్ అనమాట. అండ్ నాకు నాకు నోటి దోల కదా ఈ విషయం ఎత్తుకోమో ఇంట్లో చెప్పాను. అంతే, ఇప్పటికే 16 సంవత్సరాలు 16 ఇయర్స్ అయింది. మా ఇంట్లో వాళ్ళు ముఖ్యంగా మా చెల్లెలు ఇప్పటికి కూడా ఆ దిక్కుమాలిన హార్ట్ షేప్డ్ చాక్లెట్ తీసుకొస్తారంటే మా ఇంట్లో వాళ్ళు దానికి పర్వత అని ఒక పేరు కూడా పెట్టుకున్నారు. అది తీసుకొచ్చి నాకు ఇవ్వడం, నేను మొఖం మార్చుకోవడం, ఇంట్లో వాళ్ళందరూ చూసి నవ్వడం సారిపోయింది. అండ్ ఈ రోజు మీరు ఇలా కూర్చొని ఆనందంగా నవ్వుకోవడం కోసం 16 సంవత్సరాల ముందు ఆ పిల్ల దగ్గర నేను దెబ్బలు తిన్నా కదా, తిన్నా కదా, తిన్నానా లేదా? కాబట్టి మీరు ఈ రోజు ఆనందించడం కోసం కింద లైక్ బటన్ ని కొట్టి తిరాలంటే, ఆడ ఒకవేళ కనుక మీరు ఫస్ట్ టైం వచ్చినట్టు కింద ఒక రెడ్ కలర్ బటన్ లో కూర్చొని ఉంటుంది, దాన్ని కార్డర్ పట్టుకుని పైకి ఎత్తేస్తారు, లంచ్ బాక్స్ తీసి తలకి పట్టు కొట్టేస్తారు మీ ఇష్టం, అది కూడా క్లిక్ అయిపోవాలంతే. అండ్ కొత్త కోసం ఇప్పుడు ఎలాగో రెండు దెబ్బలు వేసారుగా, అదే ఊపులో పక్కన గంట కూడా ఉంటుంది, దానికి ఒక దెబ్బేసేయండి. ఇప్పటిదాకా మన ఛానల్లో ఉన్న వీడియోస్ కాకుండా ఇక మీద అప్లోడ్ చేయబోయే వీడియోస్ అన్ని నోటిఫికేషన్సే కాదు, ఏం చేసినా కూడా మీ ఇన్బాక్స్ నోటిఫికేషన్ చేస్తున్నాను అనమాట. అండ్ దిస్ ఆల్ ఫర్ టుడే గైస్, బాయ్స్ అండ్ గర్ల్స్ హావ్ ఎ నైస్ డే, బై బై. బాగా కర్రట్టుకోరా, ఇప్పుడు మళ్ళీ చాక్లెట్ తీసుకొచ్చింది.